హాయ్ గాయ్స్, ఈరోజు వచ్చేసి డే టూ. వర్కౌట్ వచ్చేసి ఏంటి అంటే లెగ్ వర్కౌట్ అన్నమాట. లెగ్ వర్కౌట్లో యాజ్ ఏ పార్ట్ లాగా లెగ్ స్ట్రెచింగ్ అయితే చేసినాం. తర్వాత పుషప్స్ పుల్అప్స్ చేసేది ఉండే, నా హ్యాండ్ వచ్చేసి సపోర్ట్ చేస్తలేదు, కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వమని చెప్పి డాక్టర్, అందుగురించి ఆగిన పుషప్ పుల్అప్స్ చేస్తలేను. ఇప్పుడు వచ్చేసి ఈ ట్విస్టర్స్ చేస్తున్నా, తర్వాత లెగ్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. గిల్ల నొత్తుంది బ్రో. ఇయో గిల్ల, నేను వర్కౌట్ తర్వాత గిల్ల ఈ ఎనుపుస బొక్కల కలుక్కమంటాను. అది బైసెప్స్ వలన, దేని వలన అర్థమవుతుంది కానీ చలో గంత ఫాస్ట్ కష్టం. మన 100 దాటిపోయింది వెయిట్. తీసేద్దు. యూ దీన్ని ఏమంటారు? లెగ్ ప్రెస్. 400 కొట్టియాలి. 400 కొట్టిస్తే 400 సంపుతా అనుకుంటున్నావా? పోయి వీడియోస్ అని తీయాలి, పోయి పండుకుంటే ఉంటే 500 కొట్టినా సరే ఉంటుండే. ఓకేనా? కడగ పడుతుంది వెయిట్. పోయినసారి మళ్ళీ 15 వేసినాం అనుకుంటా, వెయిటే 100 దాటింది. కానీ మొన్న ఒక వీడియో చూసిన బొక్కి ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది. చూడు, అందుకోనికి రెడీగా ఉండి ఆయన నాయసం కాగల వీడికి ఒక కాలు నడవస్తలే. మళ్ళీ 25 130 కిలోలు మిషన్ వెయిట్ వేరే. మళ్ళా లేదా 25 కిలోలు పొత్తే అబ్రో. ఎయిట్ ట్రిప్స్ వచ్చిన ఓకే ఫామ్లో కొట్టు చలో. ఓకే కాటి ఇంకా కూడా వస్తాయి నెక్స్ట్ రావాలి. అది అయిపోలేక అయిపోలే చలు. ఫస్ట్ 1 2 లాస్ట్ 1 గుడ్. తన జామ్ అయినా ఎక్కడెక్కడ ఘోరంగా ఉన్నది. స్టార్ట్. 1 2 3 4 5 6 7 స్లో. 8 9 10 11 12 13. అబ్బా 5 more 5 more 5 more 5 5 5 4 3 2 last one.
వెరీ గుడ్. కాళ్ళు తిని కొద్దిగా వెనుకైంది బాగా, కొద్దిగా కింది కాను ఒక స్టెప్ ఇది. కరెక్ట్ ఏత్ర10 seconds 1 2 3 4 5 down 10 seconds 1 2 3 4 5 6 7 8 9 10. ఇక 25 కిలోలు వెయిట్ తీసుకొని నాలుగు ఫ్లోర్ దిగుతాడు ఎక్కుతాడు అన్న. నెక్స్ట్ 35 ఓకే డౌట్ మొత్తం లేదు. నీ ఏజ్లో మంచిగా నేను అందరూ 8 దాకా 8 లేచి సైకిల్ తొక్కకుండా పడిపోదు. వీడు ఇప్పించలే డయాబెటీస్ ఇంకా గుడ్ మన సబ్స్క్రైబరే. బ్రో గిల్ల పడుతుంది ఇక రాదన్న డంబెల్ తీసుకొని అటే పోయిండు. వచ్చిండు రో వస్తుండు మీ ఇద్దాకా వచ్చిండు. ఎక్కినప్పుడు ఘోరం కూడా కిందకి ఎక్కినప్పుడు మళ్ళీ మీదికి 60 కిలోలు 50% వెయిటే ఉంటుంది. నీ వెయిట్ డంబెల్స్ వెయిట్ కలిపి 50% వెయిట్ కిందకి తీయటప్పుడు మీదికి ఎక్కేటప్పుడు ఉంటుంది. దాని బట్టి ఏమర్థమే వెయిట్ బాగా పడుతుంది మోకాళ్ళ మీద.